వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయం ముందు ఉన్న యాచకులకు మాస్కుల్ని పండ్లను టీపీసీసీ కార్యదర్శి వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగస్వామి, యాదవ్ నాయకులు లింగంపల్లి కిరణ్, కనికరపు రాకేష్, నాగుల రామగౌడ్, వస్తాదు కృష్ణ, దాడి మల్లేష్, యువన్, మర్రి పెళ్లిరాజు, ప్రకాష్, మొండేరాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజ సన్నిధిలో కరోనా మహమ్మారి కరోనా నిబంధనలు అనుసరించి నిరాడంబరంగా జరుపుకోమన్నటువంటి ఇచ్చిన పిలుపులో భాగంగా ఇక్కడున్నటువంటి పేదలకు పండ్ల పంపిణీతో పాటు మాస్కులు పంపిణీ చేసి కరోనా మహమ్మారిని ప్రారంభించడానికి ప్రతి ఒక్కరూ కూడా కంకణ పత్రులు కావడానికి ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తూ రాహుల్ గాంధీ గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని వారికి వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ తాత జవహర్లాల్ ఇంద్రగాంధీ గారి యొక్క ఆలోచన విధానం పుణికిపుచ్చుకొని రాబో రోజుల్లో దేశాన్ని అగ్రగామికి తీసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడతాయి చెప్పిన ఒక ఆశాభావం సందర్భంగా వ్యక్తం చేస్తూ మరొకసారి వారికి మరి దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి పార్వతి పరమేశ్వర ఆశీస్సులు వారికి అందాలి ఈరోజు అని చెప్పి తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న పుట్టిన సందర్భంగా